Hi friends, welcome to Sirinti Tips. Iroju nenu video okati cheyabothunnanu. Adentante ide entante manam dosa pindi. Manam dosa pindi migulte chaala mandi punugulu veskuntaru kada. Deento manam variety ga manam rasagulla chesukundamandi. Chinnappudu tine untaru andaru. Chinna chinna rasagullalu untayi color lo. Avi chedamani iroju nenu idi video chestunnanu. The same manam dosa ku ela kalpuntamo, papu, minapapu, bm ela tiskuntamo, alane tiskunan and dinenu, and mano pindilo kodiga tisconi, manam ila punulu, punulu kakunda, mano rasagulla chescochu, mano rasagulla ki, amen kawano, mix chetamipudu, rasagulla kosa manam pindi ila unte chalu, mari palsaga undodu, mari tikuga undodu, iraka munte chalandi. రసగుల్ల కోసం మనం ఇంత గట్టిగా ఉంటే చాలు మనం ఇలా స్పూన్ తో వేస్తే చిన్న చిన్న బాల్స్ లా రావాలి ఇంత ఉంటే సరిపోతుంది ఇందులోనే మనం కొద్దిగా వంట సోడా వేసుకుందాం కొద్దిగా వేస్తున్నాను వంట సోడా మనం కలర్ వేసుకుందాం కలర్ వేస్తే మనకు రసగుల్ల అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను కలర్ బాగా కలపండి నెక్స్ట్ మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు నేను లెమన్ yellow కలర్ వేసాను మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చుండి ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కకు పెట్టి ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం రసగుల్ల కోసం మనం పాకం తయారు చేసుకోవాలి నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను 1 కప్పు షుగర్ కి 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను మనం ఇప్పుడు పాకం పట్టుకోవాలి తర్వాత మనం ఒక బాండి తీసుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో చూసుకోవాలి చూసుకొని మనం రసగుల్లాలు వేసుకోవాలి చిన్న చిన్నగా బాగా హీట్ కాండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది మనం ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఇలా కొద్దిగా వేసుకుంటే మనకు తెలుస్తుంది ఆయిల్ హీట్ అయ్యింది మనం చిన్న చిన్నగా ఉండలుగా వేసేసుకోవాలి ఇలా నిమ్మ నిమ్మదిగా వేసేసుకోవాలి రసగుల్లాలు చాలా బాగుంటుందండి సేమ్ మనం బయట షాప్ లో తీసుకున్నట్టే ఉంటాయి టేస్ట్ పిల్లలకు కూడా ఇవి అనేవి తెలియదు మనం చిన్నప్పుడు తినుంటాం కదా పిల్లలకు ఇవంటే తెలియదు ఇలా వెరైటీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇటువైపు రసగుల్ల అవుతుంది ఇటువైపు పాకం అవుతుంది ఉడుకుతుంది పాకం ఉడుకుతుందండి మనకి ఇక్కడ రసగుల్లాలు కూడా వేగుతున్నాయి ఇలా రెండు వైపులా మంచి కలర్ రావాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ రావాలి మనం పాకంలో ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి మనం పాకం అనేది బాగా చల్లారనివ్వాలి పాకం చల్లగా అయిన తర్వాతనే మన రసగుల్ల అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి మనకు వేగిపోయాయి మనం తీసేసుకుందాం నేను మళ్ళీ సెకండ్ రౌండ్ చేస్తున్నాను మనం ఫస్ట్ ఒకసారి వేసేస్తే మనకి ఈజీగా అవుతుంది తర్వాత దో
దోసపిండి మీకు ఉన్నప్పుడు మనం పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు పునుగులు దోశలేనా అని కాకుండా ఇలా వెరైటీగా చేయండి. చూడండి ఇక్కడ మన పాకం ఎలా అవుతుంది. మనకు తీగ పాకం అంటారు కదా, అలా రావాలి పాకం. ఇంకా కొద్దిగైతే పాకం కూడా రెడీ అవుతుంది. ఇందులో మనం ఇలాచీ ఫ్లేవర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. రసగుల్లా చేసుకుంటున్నాను కాబట్టి అది ఏం అవసరం ఉండదు. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి మన రసగుల్లా ఇలా అయిపోయింది. మనం పాకం రెడీ అయిందో చూసేద్దాం. పాకం కూడా మనకు రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా రావాలి, కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు పాకం బాగా చల్ల కావాలండి. మొత్తం కూల్ అయిపోయిన తర్వాతనే మనం రసగుల్లా వేసుకోవాలి. ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఆ పిండి మన దోశ పిండి కాబట్టి మొత్తం పిండి పిండి అవుతుంది. అందుకే మనం పాకం మొత్తం చల్లగైన తర్వాతనే మనం వేసేసుకుందాం. ఇప్పుడు మనం పాకం బాగా చల్లగా అయిపోయిందండి. ఒక బౌల్లో మనం కొద్దిగా షుగర్ తీసుకోవాలి. ఈ పాకంలో మనం ఇలా కాసేపు ఉంచాలి. అన్ని రసగుల్లాలన్నీ కాసేపు కొద్దిగా నానబెట్టాలి అంటారు కదా, అలా బాగా పాకం అంతా రసగుల్లాకి పట్టాలి. బాగా లోపల కలర్ వెళ్ళిపోవాలి కదా, బాగా నానాలి. కాసేపు ఇలాగే ఉంచేసాము. ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఇలా వేసిన తర్వాత కాసేపు ఒక ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఇలా అయిన తర్వాత తీసి ఇలా మళ్ళీ షుగర్లో ఇలా చేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఇలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం మనం బయట షాప్లో కిరాణా షాప్లో దొరికే రసగుల్లాలానే ఉంటుంది. చూసారుగా అచ్చం మనం బయట కొన్నట్టే ఉంటాయి రసగుల్లాలు. మనకు కావాలంటే మనం బాదం పొడి కూడా బాదం జీడిపప్పు పౌడర్ మిక్స్ చేసి ఇలా పైన కొద్దిగా గార్నిష్ కోసం వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.